కర్నూలు చెందిన నాగమణి ఆమె నాగమణి అనే లేడీ వాళ్ళ చెల్లెలు వచ్చి ఈ నంద్యాల పట్టణానికి సమీపంలో ఉన్న దేవనగర్లో ఉంటుంది. ఆ ఇంటికి నిన్న వచ్చింది ఒక టెంపుల్కి సంబంధించి ఒక దేవుని దగ్గరికి పోదామని చెప్పి. ఈరోజు ఉదయం తిరిగి ఇంటికి పోదామని బయలుదేరే టైంలో అక్కడే దేవనగర్లో ఒక ఆటో ఎక్కింది. ఆటో ఎక్కి బస్టాండ్ దగ్గర దిగింది. బస్టాండ్ దిగి బస్సు ఎక్కే టైంలో చూసుకుంటే ఆమె బ్యాగు ఆటోలో మర్చిపోయినట్టు ఐడెంటిఫై చేసింది. తర్వాత వెంటనే చూసుకుంటే ఆటో లేదు, అక్కడ కనిపించడం లేదు. వెంటనే పోలీసు ఏం దగ్గర రావడం జరిగింది. మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం వల్ల ఇమీడియట్గా మా దగ్గర ఉన్న సిబ్బందితో ఎస్ఐపి ఆధ్వర్యంలో అలాగే దేవేంద్ర ఆధ్వర్యంలో ఒక టీమ్స్ ఏర్పాటు చేసి చూస్తే ఆ ఆటోను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆటోను ఐడెంటిఫై చేసేటప్పటికి ఆటో డ్రైవర్ తన ఆటోలో ఇంకో ప్యాసింజర్ రెగ్యులర్ ప్యాసింజర్ అయినటువంటి టీచర్ని అయలూరు మెట్టలో దింపేసినాడు. ఆ దింపేసిన తర్వాత అప్పుడు అతను తన ఆటోలో బ్యాగ్ ఉన్నట్టు ఐడెంటిఫై చేశాడు. ఆ టీచర్తో కూడా అడిగితే ఈ బ్యాగ్ మీదైనా సార్ అని అడిగితే కాదని చెప్పి ఆ టీచర్ ఇతను చెప్పడం జరిగింది ఆటో డ్రైవర్కి. వెంటనే ఈ ఆటో పలానా చోట ఎక్కిన ఆమె మిస్ అయ్యి తీసుకొని పోయిందనే ఉద్దేశంతో అతను తిరిగి రిటర్న్ వస్తున్నాడు. ఆ మెయిన్ టైంలోనే మేము సీసీ కెమెరాల ద్వారా పలానా ఆటోని ఐడెంటిఫై చేసి ఇతని నంబర్ను సేకరించడం జరిగింది ఆటో డ్రైవర్ది. ఆటో డ్రైవర్ పేరు వచ్చి నూర్ మహమ్మద్. ఇతనికి ఫోన్ చేస్తే మా సిబ్బంది మా ఎస్ఐ గారు ఫోన్ చేస్తే సార్ కరెక్ట్ సార్ పలానా ఆమె సంబంధించిన బ్యాగ్ మర్చిపోయింది, ఆ బ్యాగ్లో కూడా సమ జ్యువెలరీస్ ఉన్నాయి, మీరు ఎక్కడున్నారో చెప్పండి సార్ వస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. అతను తీసుకొని వచ్చి బ్యాగ్ చూస్తే ఈ ఎవరైతే నాగమణి ఉందో ఆమె వస్తువులు ఏవైతే పోయి ఉన్నాయో ఆ వస్తువులన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్న వస్తువులన్నీ దొరికినాయి. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ యొక్క నీతిని కూడా అభినందిస్తున్నాము, అలాగే మా సిబ్బందిని కూడా ఇది చేస్తున్నాము. తెలియజేయడం అది ఏమంటే ఎవరే కానీ మీ వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకొని మర్చిపోయి అందరి మీద నిందలేసి ఇబ్బంది పడకోకుండా చూసుకోవాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. నాగమణి కర్నూలు జిల్లా వెంకాయపల్లి. బంగారు పోయిన వెంటనే మేము గుర్తించి వంటవన్ పోలీస్ స్టేషన్లో సార్ వాళ్ళకి కంప్లైంట్ చేశాము. వెంటనే వాళ్ళు స్పందించి మా వస్తువులు మాకు ఇప్పించినారు. వాళ్ళకు అభినందనలు. దేవనగర్లో ఉదయం ఆటో ఎక్కింది. ఎక్కిన తర్వాత బస్టాండ్ దింపాను. దింపిన తర్వాత నేను హజరత్ అని ఐనూరులో టీచర్ దింపని పోతాను డైలీగా. నేను అక్కడ హజరత్ ఎక్కించుకొని ఇమీడియట్గా దింపిన తర్వాత నాకు సార్ చూస్తే ఇంకా బ్యాగ్ ఉంది, మీడియం సార్ అంటే నాది కాదు అన్నాడు. వెంటనే నేను చక్కగా ఇంకా వీళ్ళదే అని నాకు డిక్లేర్ అయిపోయింది. నాకు అప్పుడు కల ఎవరు ప్యాసింజర్ కల ఎక్కలేదు నా బండిలో, వీళ్ళు తప్ప ఎవరు ఎక్కలేదు, నా వీళ్ళదే అని తెలిసిపోయింది. నాకు తెలిసిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా నూనెపల్లికి వచ్చాను. నూనెపల్లికి వచ్చిన తర్వాత సార్ ఫోన్ చేశారు మా ఇంటి దగ్గర వెళ్ళానని. ఇంటి గారి నుంచి ఫోన్ వస్తే సార్ నా దగ్గర ఉంది సార్ అది చూశాను నేను అని చెప్తే సార్ వస్తే సార్ తప్ప చెప్పేశాను. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.